నమస్కారం, నా పేరు బి నాగరాజు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం చారుగాన ప్రాంత క్లస్టర్లో సిఆర్పిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము దాసరాపల్లికి చెందిన హరికృష్ణారెడ్డి గారి పొలంలో పళ్ళు పండ్ల ద్రవం తయారీ విధానం గురించి మరియు దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నమస్తే హరికృష్ణారెడ్డి అన్న. నమస్తే నాగరాజా. మనము నిన్న చర్చించుకున్నాం కదా పళ్ళు పండ్ల ద్రావణం గురించి, ఈరోజు మనం దాని తయారీ విధానం గురించి తెలుసుకుందాము, అదేవిధంగా దాని ఉపయోగాలు కూడా తెలుసుకుందాము. అలాగే పళ్ళు పళ్ళ ద్రావణం తయారీకి ఏ ఏ వస్తువులు అవసరం? 200 లీటర్లు నీరు, ఒక డ్రమ్ము, ఒక కర్ర అవసరం. వీటితో పాటు ఇంకా ఏమేమి వస్తువులు కావాలన్నా? ఒక 20 కేజీల బెల్లము, బాగా మాగిన పండ్లు 3 రకాలు, 60 కేజీల పండ్లు తీసుకుందాము. కావాల్సిన వస్తువులన్నీ సేకరించుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ముందుగా మనం సేకరించిన 60 కేజీల పండ్లను నీటిలో మెత్తగా బాగా కలుపుకోవాలి. పళ్ళన్నీ మెత్తగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇలా మెత్తగా కలుపుకున్న దానిని నీటిలో కలుపుకోవాలి. విధంగా 20 కేజీల బెల్లాన్ని కూడా కలుపుకోవాలి. 200 లీటర్ల నీటిలో 60 కేజీల పండ్ల రసాన్ని కలుపుకోవడం వల్ల డ్రమ్ములోని నీటి పరిమాణం పెరుగుతుంది. అందువలన తగు మాత్రం నీటిని పక్క డ్రమ్ములోకి పోసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏం చేయాలన్నా? మొత్తం కలుపుకున్న ద్రావణాన్ని 10 రోజుల వరకు సవ్య దిశలో ఉదయం సాయంత్రం కలదిప్పాలి. అతని బట్టతో బిగించి కట్టాలి. ఎన్ని రోజులు తయారవుతున్నారు రాజా? ఈ విధంగా 3 నెలల వరకు ఉంచుకోవాలి. మొదటి నెలలో ఆవు పంచితం రంగులోకి మారుతుంది. 2వ నెలలో లేత పసుపు రంగులోకి మారుతుంది. 3వ నెలలో ఫెనాయిల్ రంగులోకి మారి ద్రావణం తయారవుతుంది. ఈ విధంగా 3 నెలల వరకు ఉంచుకోవాలి. 4 నెలల తర్వాత మళ్ళీ కలుసుకుందాం. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు అన్న. 1 నెల తర్వాత మనం కలుద్దామని చెప్పాను కదా, ద్రావణం ఎలా తయారైందో చూద్దాం పదండి. అలాగే వెళ్దాం పదండి. మూత తెరిచాం కదా, ఇప్పుడు ఏం చేయాలి నాగరాజా? 10 రోజులు అయింది కదనా, రసాయంతో సవ్య దిశలో తలదిప్పాలి. ఒక రోజంతా గాలి వెలుతురు తగిలే విధంగా
తెరిచి ఉంచాలి. ఎందుకు అలా చేయాలి? అలా చేయడం వల్ల ప్రయోజనం ఏం నారాజా? అలా చేయడం వల్ల లోపల ఉన్న వేడి గాలి బయటకు వెళ్ళి బయట ఉన్న చల్లటి గాలి లోపలికి వచ్చి క్రియ జరగడం జరుగుతుంది. నెల రోజుల వరకు పలచని గుడ్డతో కట్టి ఉంచవలెను. రాజా చాలా రోజులు కనిపిస్తుండవు, ఏంటి విషయాలు? మనం పన్నదరాణం తయారు చేస్తున్నాం కదా, రెండో నెల ఏ రంగం మారిందో చూద్దామని వచ్చామన్నా. అలాగే ద్రావణం ఎలా తయారైందో చూద్దాం. అలాగే నారాజా. అన్నా ద్రావణం ఏ రంగులకు మారింది చూడన్నా. అవునా రాజా, నువ్వు చెప్పినట్టే లేత పసుపు రంగులో ఉంది. ఒకరోజంతా గాలి వెళ్తూ తగిలే విధంగా అలాగే ఉంచుదాం. ఒకరోజంతా తెలిసిన తర్వాత పలచని గుడ్డతో మూతి బిగించి కట్టాలి. అన్నా 3 నెలలకు ద్రావణం తయారవుతుంది కదా, తర్వాత వచ్చి కలుసుకుందామన్నా. అలాగే రాజా. ఏమన్నా చెరుకు తోటలు చూడుతున్నారా? అవునా రాజా. అవును, 3 నెలలు అయిపోయింది కదా, మన పళ్ళ ద్రావణం ఎట్లా ఉందో చూద్దామా. సరే పదన్నా చూద్దాము. ద్రావణం చూద్దామా? చూద్దాం రాజా. అవునా రాజా, నువ్వు చెప్పినట్టే ద్రావణం ఫినాయిల్ రంగులోకి మారింది. అవును, పూర్తిగా తయారైనట్లేనా? పంటలకు ఇప్పుడే వాడుకోవచ్చా? నా ఇప్పుడు పూర్తిగా ద్రావణం తయారైంది. ఈ ద్రావణం పంటలకు ఎలా వాడుకోవాలన్నా? తెగుళ్ళ నివారణకు, పేనుబంక నివారణకు, పంట నాణ్యతకు ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా పేనుబంక నివారణకు పనిచేస్తుంది. అవునా రాజా, ఈ ద్రావణం పంటలకు ఎలా వాడుకోవాలి? ఎకరాకి ఎంత శాతం వాడుకోవాలి? అన్నా 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల ద్రావణాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే బట్టలు, ఇండ్లు కూడా శుభ్రం చేసుకోవచ్చు అన్నా. అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయే. అందుకోసమే అన్నా ఈ ద్రావణం తయారు చేయించాము. అన్నా ఈ ద్రావణము 40 ఎకరాలకు వాడుకోవచ్చు.
నాగరాజా, మీరు మా తోటకొచ్చి ఈ పళ్ళుపళ్ళ ద్రావణం తయారు చేసే విధానాన్ని, దీని ఉపయోగాల్ని చాలా చక్కగా వివరించారు. మీకు మా ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్నా.